సిరిసిల్లలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులుగా చాలా మందిని అనర్హులను ఎంపిక చేయడం జరిగిందని సొంత ఇళ్లు స్థలాలు ఆస్తులు ఉన్న చాలా మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చారంటూ సీపీఎం నాయకులు ఆందోళన దిగారు. అధికారులు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు అందరి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులతో రిజర్వే చేసి అనర్హులను తొలగించి అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందించాలని డిమాండ్ చేశారు. నిర్మాణం పూర్తయిన పెద్దూరు శివారులోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులందరికీ కాలయాపన చేయకుండా వెంటనే అందించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూషం రమేష్, జిల్లా కమిటీ సభ్యులు కోడం రమణ, సూరం పద్మ, ఎలిగేటి రాజశేఖర్, నక్క దేవదాస్, బిజగం సురేష్, మూర తిరుపతి, సందుపట్ల పోచవాళ్ళు, నల్ల బాబు, కవిత తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి చాలామంది అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే అధికారులు రీసర్వే చేసి అనర్హులను తొలగించి అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని చెప్పి ఈరోజు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం అందించడం జరుగుతూ ఉంది. మరి సిరిసిల్ల పట్టణంలో చూసుకున్నట్లయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఇక్కడ మున్సిపల్ అధికారులు మరి నిర్లక్ష్యంగా సర్వే చేయడం వల్ల చాలామంది ఇల్లు ఉన్నటువంటి ఆస్తులు ఉన్నటువంటి జాగలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లబ్ధిదారులుగా ఎంపిక చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మున్సిపల్ అధికారులు మరి 39 వార్డులకు కానీ 1804 మందిని ఎంపిక చేశారు, ఆ ఎంపిక చేసినటువంటి మొత్తం 1804 మందికి సంబంధించిన కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులతో రీసర్వే చేసి మరి అనర్హులను తొలగించి అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వాలని చెప్పి సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మున్సిపల్ సిరిసిల్ల మున్సిపల్ పట్టణ పరిధిలో ఉన్నటువంటి నిరుపేదలు చాలామంది ఉన్నారు. దాదాపు 20-30 సంవత్సరాల నుంచి అద్దె కుటుంబంలో కూడా వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు రాక మరి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి గత 2-3 సంవత్సరాల క్రితమే ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఉంటున్న వారికి డబుల్ బెడ్రూమ్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సర్వేలో అనేక లోపాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అధికారులు కూడా ఆ రకమైనటువంటి సర్వే చేశారు కాబట్టి ఇక్కడ అనర్హులకు అన్యాయం జరిగినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి అర్హులకు న్యాయం చేసే విధంగా వెంటనే అధికారులు మరి రీసర్వే చేసి వెంటనే అనర్హులను తొలగించి అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చే విధంగా కేటాయించాలి. అదేవిధంగా నిర్మాణం పూర్తయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కూడా అర్హులకు వెంటనే కేటాయించాలని చెప్పి మరి అర్హులై కూడా డ్రాలో పేర్లు రాని వారందరికీ కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, హామీ ఇచ్చిన విధంగా ఇంటి స్థలం ఇంటి నిర్మాణానికి 5 లక్షలు వెంటనే కాలయాపన చేయకుండా ఇవ్వాలని చెప్పి నేను సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఈ డబుల్ బెడ్ నిరుపేదల పక్షాన డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేంత వరకు కూడా పెద్ద ఎత్తున మరి సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాం. అవసరమైతే అనర్హులని సర్వే సీపీఎం పార్టీ అనే అధికారుల కింద సర్వే చేయకుంటే సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సర్వే చేసి పెద్ద ఎత్తున మరి డబుల్ బెడ్రూమ్ ఎవరైతే ఉన్నో అది నిరుపేదలకు అన్ని చేయడానికి కూడా సీపీఎం పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తాము. డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ప్రభుత్వం ఎంపిక చేసిన వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ నగర్ ఉన్న కావచ్చు, మొత్తం ఇంకా ఎంపిక చేసిన వాళ్ళది కావచ్చు, చాలా మటుకు అనర్హులు సెలెక్ట్ చేసినట్టు పత్రికా దృష్టికి రావడం జరిగింది. చాలా మటుకు ప్రజలు కూడా మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, కలెక్టర్ గారికి వినతి పత్రాల ద్వారా తెలియజేయడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు ఏవైతే అనర్హులను తొలగించడంలో మున్సిపల్ అధికారులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఇంకా ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరు దాని మీద ఇంట్రెస్ట్ చూపకుండా వాళ్ళను కాపాడుకుంటూ రావడం జరుగుతూ ఉంది. మరి ఈ విషయం మీద సీపీఎం పార్టీ కూడా అనేక సందర్భంలో వినతి పత్రాల ద్వారా తెలియజేయడం జరిగింది. ఈరోజు కూడా మరి మళ్ళీ రీసర్వే చేసి మరి అనర్హులను తొలగించాలనే డిమాండ్తో మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఇప్పటికే ఎంపికైనటువంటి 1800 మంది ఏవైతే సెలెక్ట్ చేసిన వాళ్ళ రీసర్వే, వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆధార్ కార్డు రీసర్వే చేసి మరి వాళ్ళ అనర్హులను గుర్తించాలని సందర్భం తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే పత్రిక భీమని ఉన్నటువంటి నరసమ్మ అనే వ్యక్తి కూడా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చిన దాఖలు ఉంది. ఆ రకంగా కూడా ఆధార్తో సహా పత్రిక ముఖంగా ప్రచినప్పుడు కూడా అధికారులు స్పందిస్తారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఏ రకంగా సర్వే జరిగిందో అర్థం చేసుకోవాలి కాబట్టి అందరికీ అనుమానం ఉన్నాయి సర్వే డబుల్ బెడ్రూమ్ ఎంపిక మీద. కాబట్టి ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించాలని తెలియజేస్తాను. ఇప్పటికీ అక్కడ ఉండున్న వాళ్ళ అలా మొదటి దశ వచ్చిన వాళ్ళు ఇల్లు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పటికీ ఉండలేని పరిస్థితి ఉంది. మరి ఇక్కడ చాలా మటుకు తండ్రికి ఉన్న ఆస్తి ఉంటే కొడుకు తీరాకుంటే వాళ్ళకి వచ్చింది, అట్లాగే సోలాపూర్కి వచ్చి అక్కడ ఆస్తులకి వచ్చి ఉన్న 2-3 ఏళ్ళ సంది ఉన్న కూడా ఇల్లు వచ్చిన పరిస్థితి ఉంది. సిరిసిల్ల 20-30 ఏళ్ళ సంది కిరాయికి ఉంది, భర్త లేని వాళ్ళు పూర్తిగా గరీబ్ వాళ్ళు ఇల్లు కిరాయి కట్టని పరిస్థితి ఉన్న కూడా రాలేని పరిస్థితి ఉంది. ఈ రకంగా ఎంతోమంది అరువులకు అన్యాయం జరిగిన పరిస్థితి కాబట్టి మరి వెంటనే ప్రభుత్వం స్పందించి అక్కడ అరవులను
అనర్హులను చేసుకునే విధంగా వెంటనే సర్వే చేయాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ విషయం మీద ఆందోళన చేస్తామని తెలియజేస్తాం. దాంతోపాటు మరి పూర్తయిన డబుల్ బెడ్రూమ్ వెంటనే పంపిణీ చేయాలి. ఇప్పటికే కలెక్టర్ గారు 3-4 దఫాలుగా వాయిదాలు వేస్తూ అది వాయిదాలు వేయడం జరుగుతుంది, కానీ పంపిణీ చేయడం జరుగుతలేదు. మరి అక్కడ మౌలిక సదుపాయాల పేరుతోటి కాంట్రాక్టర్ పనిచేస్తారనే పేరుతోటి కాలయాపన చేయడం జరుగుతుంది. అది ఏదైనా సంబంధించిన కాంట్రాక్టర్ సంబంధించిన విషయం అంటే వెంటనే వాళ్ళకి సంబంధించిన పూర్తిగా పరిష్కరించి ఆ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన సమస్యలు పరిష్కరించి వెంటనే లబ్ధిలో జరిపే అందించాలని సీపీఎం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే సంవత్సర కాలం అవుతామని ఎంపిక చేసి అయినా కూడా వీలైన పరిస్థితి చాలామంది కిరాయి కట్టుకోలేక ఇళ్ళతో ఆస్తుని ఎదుర్కొన్న పరిస్థితి కాబట్టి మరి ఆ రకంగా చేయకుండా ఇప్పటికీ ఇంకా మళ్ళీ వాయిదా పెట్టుకో జూన్ 2వ తారీఖు కలెక్టర్ గారు ప్రకటించింది కాబట్టి ఆ లోపలనే మొత్తం అందించాలి. లేని పక్షంలో డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళందరితో కూడా పెద్ద ఎత్తున సీపీఎం పార్టీ ఆందోళన చేస్తామని సందర్భం తెలియజేస్తాము.